తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు సినీ నటి రమ్యశ్రీ. ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం లోపల సినీ నటి రమ్యశ్రీ మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 13 ఏళ్లుగా ప్రజలకు సోషల్ సర్వీస్ చేస్తున్నానన్నారు. దేవుడు అనుగ్రహిస్తే రాజకీయాల్లోకి వస్తానని రమ్యశ్రీ తెలిపారు. చాలా బాగా అయింది. ఆయన కృప ఉంటే అది నాకనే స్పెషల్ ఏం కాదు, కానీ ఎలాంటి వాళ్ళకైనా చాలా బాగా అవుతుంది. నేనైతే చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్లో ఏదో 6 మంత్స్కి వన్స్ వచ్చేదాన్ని స్వామిని దర్శించుకోవడానికి, కానీ ఇప్పుడు 2 అవర్స్ అయిపోయింది నేను వచ్చి. కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అన్నమాట. ఆ భగవంతుని చాలా చాలా దగ్గర నుంచి చూశాను. ఆయన అనుమతి లేనిది ఎవరు ఈ కొండ పైకి కూడా రాలేరు అనేది మనం అందరూ వింటున్నది. అంత పవర్ గల గాడు మన వెంకటేశ్వర స్వామి. కానీ చాలా దగ్గర నుంచి చూసే అదృష్టం నాకు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఓ మళ్ళీ ఇంకా మంచి మంచి క్యారెక్టర్లో మీరు యాక్ట్ చేస్తున్నారు, ఎందుకు సినిమాలకు కొంచెం దూరంగా ఉన్నట్టు? ఓ మళ్ళీ సినిమా తర్వాత ఓకే ఏదో ప్రజలకి సర్వీస్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఏమిటంటే కొంచెం పొలిటికల్ సైడ్ వెళ్ళాను. కానీ అది ఆ స్వామివారు అంటే నేను ఇప్పుడు ఏం నమ్ముతున్నానంటే ఆ స్వామివారి కృప ఉన్నంత వరకు, ఆయన పర్మిషన్ ఇచ్చేంత వరకు అంటే నేను ఏదో సర్వీస్ ఇవ్వాలని. ఎవ్రీబడి నోస్ నేను మంచి సోషల్ వర్కర్నని, ప్రజలకు సర్వీస్ ఇవ్వాలని కోరుకున్న వ్యక్తిని. అది నా చిన్నప్పటి నుంచి ఉంది. నాకు నేనుగా ఇండివిజువల్గా నా లైఫ్లో మంచిగా సెటిల్ అయిన తర్వాత గత 13 అవర్స్ నుంచి నేను ఒక తారతమ్యాలు లేకుండా, భాషాభేదం లేకుండా, అలాగే కులమతాలు లేకుండా నేను కొంచెం అంటే ప్రజలకు సర్వీస్ ఇస్తున్నాను.